అందరికి నమస్కారం. మనము ఈరోజు ప్లెయిన్ మిడ్డీ కుట్టుకునే విధానం నేర్చుకుందాం. ఫ్రిల్టెడ్ మిడ్డీ ఎలా కుట్టుకునేదని నేర్చుకుందాము. ఫస్ట్లో లెంత్ ఎంత ఉందో చూసుకొని లెంత్ ప్రకారం తీసుకోండి. లెంత్ ఇంచీల్లో కావాలన్నారు. ఇంచీ వచ్చి 12 ఇంచీ కావాలి మాకు. 12 ఇంచీ ప్లస్ కింద ఫోల్డింగ్కి వెళ్తుంది, పైన వచ్చి 1.5 ఇంచీ పట్టి వస్తుంది. దాని ప్రకారం ఇక్కడ చూడండి, ఇది వచ్చి 16 ఇంచీ విడ్త్ పెట్టుకోండి. మీకు ఎంత కుట్లు కావాలంటే అంత పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఇది కట్ చేసుకోండి 4 ఫోల్డింగ్లో పెట్టిన తర్వాత జాయిన్ చేసుకోవాలా. నేను ఇది డైరెక్ట్గా కుట్టడం నేను నేర్పుతాను. కుట్టేసి మీకు రాలేదనుకుంటే పిన్నులు పెట్టుకోవచ్చు, గుండు పిన్నులతో పిన్నులు వేసుకోవచ్చు. దాని ప్రకారం నేను కుట్టి చూపిస్తాను. చూడండి కుడదాము. ఇప్పుడు ఈ 2 పీసులు కట్ చేసుకున్నాం కదా, ఇది నాకు ఇంత సైజే కావాలా, ఇది మా మనవరాలు కుట్టుకోవాలనుకుంటున్నాను. దానికోసం నేను ఇది ఇంతే సైజు కావాలని పెట్టుకున్నాను. పెద్దోళ్ళకి కావాలంటే మీ ఇష్టం, మీకు ఇంకా ఎంత పొడుగు కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఈ 2 జాయిన్ చేసుకోండి. ఫస్ట్లో 2 క్లీన్గా జాయిన్ చేసుకోండి. ఈ 2 రెండింటిలో డబుల్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఎలాస్టిక్ కావాలనే పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిల్ కావాలనే ఫ్రిల్లే పెట్టేసేసుకోవచ్చు. మీరు రెండు ఒకసారి డబుల్ స్టిచ్చింగ్ వేసుకోండి. ఇది అయిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఫోల్డింగ్కి, ఫోల్డింగ్ కోసం స్టిచ్ చేసుకోండి. ఇది ఇలాగే స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇదిగోండి, ఇంకొక స్టిచ్చింగ్ కిందకి ఇంకొక స్టిచ్చింగ్ వేసుకోండి. చిన్న ఫోల్డింగ్ కాబట్టి 2 స్టిచ్చింగ్ వేస్తే బాగుంటుంది. ఇంకో స్టిచ్చింగ్ వేసుకోండి. కింద బాటంలో ఫోల్డింగ్ వేసుకోండి. ఇలాగ డబుల్ స్టిచ్చింగ్. మీకు ఒకవేళ చాలా ఫోల్డింగ్ పెద్దదిగా కావాలంటే పెద్దది వేసుకోవచ్చు. నా దగ్గర క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను చిన్న ఫోల్డింగ్ వేసుకున్నాను. ఇది అయిన తర్వాత మీకు వేస్ట్ ఎంత ఉందో ఆ వేస్ట్ ప్రకారం ఇది ఫ్రిల్ పెట్టుకోండి. ఇదిగోండి ఇలాగా గుండు పిన్ను ఎత్తుకొని, గుండు పిన్నులు కంపల్సరీ పెట్టుకోండి. మీకు వస్తుందంటే మీరే కుట్టేసుకోవచ్చు. 1 ఇంచీ అటు, ఇది బాక్స్ ఫిల్స్. ఇదిగోండి ఇదే విధంగా చూడండి, ఇది 1.5 ఇంచీ వచ్చేలాగా పెట్టుకోవాలా. 1.5 ఇంచీ అంటే ఇక్కడ చూడండి, ఇది సగంలో. ఈ 1.5 ఇంచ్ అంటే 3/4 ఇంచ్ దగ్గర లోపల సగానికి ఇది రావాలా, సగానికి ఈ పక్క ఇటు సైడ్ నుంచి ఉండేది రావాలా. సగానికి అటు సైడ్ ఉండేది, ఇటు సైడ్ ఉండేది, 2 రావాలా. మీకు కావాలంటే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. వేస్ట్ ఎంత ఉందో దాని ప్రకారము ఇదిగోండి, ఇదిగో వన్ అండ్ హాఫ్ ఇంచి క్లీన్గా చూసుకోండి. ఇదే ప్రకారం ఇటు సైడు సేమ్ పెట్టుకోండి. మీరు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా కుట్టేస్తాను. మీరు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మీరు ఇలాగ గుండు పిన్నులు పెట్టుకొని కుట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఇదే విధంగా పెట్టేసి ఇలాగ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగా పైన స్టిచ్చింగ్ చేసుకోండి. మీరు ఎంత నడుము కావాలా దాని ప్రకారం కుట్టుకోవచ్చు. కరెక్ట్గా పెట్టుకోండి. దానిపైన నేను పట్టి వచ్చి పెద్దదిగా పట్టి పెట్టుకుంటాను. క్లియర్గా చూపిస్తాను, చూసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏమన్నా డౌట్ వస్తే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, డౌట్ క్లియర్ చేస్తాను. ఇదే ప్రకారంగా కుట్టుకోండి. మీకు అలాగ రాలేదంటే మార్క్ చేసుకొని నీట్గా పెట్టుకోండి. కరెక్ట్గా 1.5 ఇంచీ వచ్చేలాగా ఉండాలి. ఇలా అయిన తర్వాత, ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు చిన్న పట్టీ అయినా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలాగ వస్తుంది మీకు మామూలుగా అయితే.
ఇలాగే యూనిఫామ్ కైనా ఇలాగే కుచ్చులు పెట్టుకోవచ్చు, ఫ్రిల్ పెట్టుకోవచ్చు. అలా ఉంటుంది. మీకు పట్టీకి మనం క్లాత్ కట్ చేసినాం కదా, పట్టీ క్లాత్కి మీకు ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు, పట్టీ అలాగైనా ఉన్నీలే అంటే నాడా అయినా పెట్టుకోవచ్చు. ఎలాస్టిక్ అయితే టైట్గా ఉంటుంది, కొంతమంది పిల్లలు వేయరు. దాని ప్రకారం మీరు ఎలాస్టిక్ కావాలంటే ఎలాస్టిక్ వేసుకోవచ్చు, లేదంటే ఫ్రిల్ పెట్టుకోవచ్చు, పట్టీ పెట్టుకోవచ్చు. చూడండి, పట్టీకి నా చిన్న క్లాత్ కాబట్టి నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఇది అయిన తర్వాత ఇదిగోండి, జాయిన్ చేసుకొని నార్మల్గా రెండు స్టిచ్లు వేసుకోండి. ఇది అయిన తర్వాత మన వేస్ట్ ఎంత ఉందో, ఇంకా వేస్ట్ ఉంది కదా, నడుము మనం కుట్టాము కదా, ఆ కుట్టిన దాని ఫ్రిల్ ప్రకారం మన నడుము వేస్ట్ ఎంత ఉందో అంత మనం పెట్టుకోవాలా. ఇదిగోండి ఇలా వస్తుంది. నేను పెద్ద పట్టి పెట్టుకుంటున్నాను కాబట్టి ఇదిగో ఇలా వస్తుంది పట్టి. ఇదిగో స్టిచ్చింగ్ చేసుకున్నాం ఇప్పుడు. ఇది పీస్ ఇలా జాయిన్ చేసుకున్నాం కదా, జాయిన్ చేసిన తర్వాత మనము కింద నుంచి చూడండి, ఇది మంచి భాగం పక్కన పెట్టద్దండి, ఇటు సైడ్ పెట్టుకోండి. ఇదిగోండి ఒక సెంటీమీటర్ గ్యాప్ వదిలేసి పెట్టుకోండి. నా క్లాత్ తక్కువ ఉంది అనేసి నేను జాయిన్ చేసుకున్నాను, మీరు కూడా అదే ప్రకారంగా మీ క్లాత్ పెద్దగా ఉంటే ఒకేలాగా పెట్టేసుకోండి. నేను 8 ఇంచ్ క్లాత్ పెట్టుకున్నాను. ఇది అయిన తర్వాత ఇదిగోండి ఇంకా చూడండి, ఇంకా ఖచ్చితంగా కట్ చేసుకోండి. ఇది అయిన తర్వాత మీకు పట్టీ కావాల్సి ఎంత పట్టీ కావాలనో అంతవరకు మర్చుకోండి. సేమ్ ఎక్కడ స్టిచ్చింగ్ చేసినామో దాని మీదనే మర్చుకునేయండి. ఇది క్లియర్గా మర్చుకోండి మీరు. మీకు కావాలంటే స్టిప్ కూడా పెట్టుకోవచ్చు లోపల, కానీ ఎందుకంటే నడుము కరెక్ట్గా పెట్టారంటే స్టిప్ పెట్టుకోవచ్చు. పెద్దోళ్ళు కావాలనుకుంటే స్టిప్గా కాలర్ స్టిప్ పేపర్ ఫ్యూజింగ్ పెట్టుకుని నీట్గా స్టిప్గా వచ్చేంతవరకు వేస్ట్ ఎంత ఉందో అంత కరెక్ట్గా పెట్టుకోవాలి దానికి. ఇది చిన్నపిల్లలకు కాబట్టి మనం నాడా పెట్టుకున్నా ఎలాంటివి పెట్టుకున్నా క్లీన్గా ఉండొచ్చుద్ది. ఇది అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఎలాస్టిక్ కావాలన్నా లేదంటే నాడా కావాలన్నా కానీ మీరు పైనుంచి పట్టి పెద్దది ఉంది కదా, పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకోండి. దాని తర్వాత ఎంత ఎలాస్టిక్ వేస్తారో అంతవరకు ఒక స్టిచ్చింగ్ వేసుకోండి. ఇలాగొస్తుంది. ఇది నీట్గా అరేంజ్ చేసి ఎలాస్టిక్ నడుము ఎంత ఉందో దాన్ని చూసుకొని ఎలాస్టిక్ ఒక 4 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి. ఇదిగోండి ఇది ఎంత ఇది ఇది ఉంది కాబట్టి 16 ఇంచ్ ఎలాస్టిక్ పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. 8 ఉంది కదా, 16 పెట్టుకున్నారంటే మీకు ఎలాస్టిక్ కరెక్ట్గా నడుము వస్తుంది. నాకైతే ఎలాస్టిక్ వద్దు, నేను అలాగే నాడా పెట్టుకుంటున్నాను కాబట్టి నేను జాయిన్ చేసేస్తున్నాను.
ఇప్పుడు అంతా చుట్టుకుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి నేను ఈ నాడా వేస్తున్నాను. నా షార్ట్ వీడియోలో లోటస్ ఇది ఒకటి పెట్టాను. ఇదే విధంగా ఇది నాడా వేసుకొని నాట్ వేసుకుని ఇంకా పొడుగు కావాలంటే కూడా వేసి వేసుకోవచ్చు. ఇది కింద నాటుకు ఏలాడేలాగా ఉంటుంది, అందుకని నేను ఇదే వేస్తున్నా. ఇప్పుడు చూడండి ఈ నాడా వేస్తున్నాను నేను. ఈ ఫ్రిల్స్ కట్టు కుట్టడం ఇంతటితో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.